అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. జార్జ్ ఫ్లాయిడ్ అంటే ఎంతమందికి తెలుసు మనల్లో? ఐ మీన్ చాలామంది తెలుసు ఉంటుంది. హీ వాస్ అ బ్లాక్ మ్యాన్ అండ్ ఆఫ్రికన్ అమెరికన్ కిల్డ్ ఇన్ అమెరికా లాస్ట్ ఇయర్ ఆన్ May 2020. పి జయరాజ్ అండ్ ఫెనిక్స్ అంటే ఎంతమందికి తెలుసు? బహుశా ఓన్లీ సౌత్ ఇండియాలో తెలిసి ఉండొచ్చు, మిగతా వాళ్ళకి తెలిసి ఉండబోవచ్చు. They were a father son killed in police custody in Satangulam last year on 23rd June 2020. Chala darunanga darunam ante darunanga police olu champesaru vellini, just because karanam entante lockdown time lo oka 10 nimshalu shop ekku terchar ani cheppi, 8 o'clock muyalsina shop 8:10 varuku terchar ani cheppi. That was the case against them. శాడ్లీ ఇన్ ఈ రోజుతో, ఐ మీన్ ఈ వీక్తో, ఇట్స్ బీన్ 1 ఇయర్. సో ఇది జరిగిపోయింది, సరే ఫ్యూచర్ ఇలా జరగకూడదు జరగవు అనుకుంటే, అగైన్ ద సిమిలర్ కేసెస్ హ్యాపెన్ ఇన్ సేలం. ఒక ఫార్మర్ని, మురుగేశన్ అనే ఫార్మర్ని, 47 ఇయర్ ఓల్డ్, ఒక స్పెషల్ సబ్ఇన్స్పెక్టర్ ఈజ్ నోన్ యాజ్ పెరియస్వామి, లత్తితోనే కొట్టి చంపేశాడు. బికాజ్ ఏదో పక్క ఊరు నుంచి వస్తా బైక్లో వస్తా ఏదో చెక్ పోస్ట్లో పోలీస్తో కొంచెం ఏదో ర్యాష్గా మాట్లాడని చెప్పి కొట్టి చంపేశాడు. నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఈ పోలీస్ పవర్ వచ్చి ఒట్టి లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పైన చూపిస్తారా? వేరే హై పవర్లు ఉండేవాళ్ళు చూపారా? ఇప్పుడు ఫెనిక్స్ అండ్ జయరాజ్ కేసు చూస్తే 2 డేస్ పోలీస్ కస్టడీలో టార్చర్ చేసి చంపారు. ఫస్ట్ వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్కి, అండ్ అది ఇంటనే వీళ్ళ సన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగితే ఎందుకు మా ఫాదర్ అరెస్ట్ చేశారని చెప్పి అప్పటికే వాళ్ళ ఫాదర్ని కొట్టి ఆల్రెడీ టార్చర్ చేశారు. న్యాచురల్గా ఎవరైనా ఒక సన్ ఒక ఫాదర్ని ఇలా ట్రీట్ చేశారంటే డెఫినెట్గా అడుగుతారు, సార్ ఏం సార్ మా ఫాదర్ చేశాను, కొంచెం హార్ష్గానే అడుగుతారు. రోడ్డు మీద ఒక కుక్క, ఒక పెద్ద కుక్కని ఎవరిని హర్ట్ చేస్తే, ఐ మీన్ రాయితో కొడితే, దాని చిన్న కుక్క, ఐ మీన్ దాని పిల్ల ఉంటుంది, అది ఎంత చిన్నదైనా కానీ అట్లీస్ట్ అడుగుతుంది కదా, అట్లీస్ట్ ఆ బార్క్ అనేది చేస్తారు కదా, ఎందుకు కొడుతున్నారని చెప్పి. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్. ఒక ఫాదర్ని అట్ట పోలీస్ స్టేషన్లో అట్ట కొడుతుంటే ఓ సన్ ముందర ఇట్స్ న్యాచురల్ ఇన్స్టింక్ట్, ఆ సన్ అయిన వాడు అడుగుతాడు ఏం సార్ ఎందుకు మా ఫాదర్ని కొడు, ఎందుకు సార్ కొడుతున్నాను, ఒక జస్ట్ ఒక చేయి పెట్టే హీ హాజ్ అపోస్ట్, దట్స్ ఆల్. పోలీస్ మీదే మీరు ఇంత మాట్లాడుతున్నారా, ఎంత ఇదిరా మీకు అని చెప్పి పోలీస్ ఈగో హర్ట్ అయ్యి వాడిని ఆ బెనిక్స్ అనేవాడిని అరెస్ట్ చేసి కుళ్ళ పొడిచారు ఇద్దరిని. నేను చెప్పదలుచుకోలే ఎట్లాంటి టార్చర్ అంటే, ఒక వెనకాల, ఐ మీన్ వెనకాల పార్ట్లో ఒక లత్తి అనేది ఇన్సర్ట్ చేశారు, అండ్ అంత బ్లడ్ పోయింది. ఇంటి నుంచి అరౌండ్ 5-6 లుంగీస్ పంపించారు మార్చుకోవడానికి, బికాజ్ ఎవ్రీ లుంగి వాజ్ బ్లడ్ సోక్డ్. అండ్ వీళ్ళు ఇదంతా జరిగినాక వాళ్ళ లాయర్స్ వల్ల కూడా ఏం అవ్వలేదు. ఫెనిక్స్ ఒక లాయర్ని పిలుచుకొచ్చి ఏమైనా చేస్తామనుకుంటే పోలీస్ రూమ్ని లాక్ చేసేశారు, టెరస్కి పిలుచుకెళ్ళి కుళ్ళ పొడిచి చంపేశారు వీళ్ళు. అండ్ ఇంట్రాగే అండ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని తీసుకెళ్లే లోపలే వితిన్ సెకండ్ డే దే హ్యావ్ డైడ్ డ్యూ టు ఇంటర్నల్ బ్లీడింగ్, అండ్ ఫాదర్ కూడా నెక్స్ట్ డే చనిపోయాడు. ఇట్ వాజ్ ద వర్స్ట్ కేస్ ఆఫ్ పోలీస్ కస్టడీ కేస్, పోలీస్ లాకప్ డెత్ కేస్. ఇట్ హ్యాస్ గాట్ ఆల్ ద నేషనల్ అవుట్ రేజ్ త్రూ ద ఎంటైర్ వరల్డ్, చాలామంది ట్వీట్ చేశారు. బట్ ఇప్పుడు ఎక్కడుంది ఆ కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు పోలీస్ మెన్ రఘు గణేష్ ముత్తు, ఇంతవరకు వాళ్ళు వేరే బోర్డ్స్ తెలియలేదు, అరెస్ట్ చేశామని చెప్పారు. అన్న ఆ టీంలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు, బట్ ఇంతవరకు వాళ్ళు వేరే బోర్డ్స్ తెలియలేదు, వాళ్ళు అసలు ఎప్పుడు హియరింగ్ వస్తుంది, వాళ్ళు ఎప్పుడు కోర్టు మీద నిలబడతారని చెప్పి అది కూడా తెలియదు. బట్ అమెరికాలో చూస్తే ఆ జార్జ్ ఫ్లాయిడ్ కేసు జరుగుతానే వెంటనే ఆయనని ఆ రెస్పాన్సిబుల్ ద పర్సన్ రెస్పాన్సిబుల్ డెరిక్ చౌన్ అరెస్ట్ చేశారు, అండ్ వితిన్ 1 ఇయర్ హియరింగ్ అనేది వచ్చేసింది. హీ వాజ్ సెంటెన్స్ టు 22.5 ఇయర్స్ ఇన్ ప్రిజన్, డెరిక్ చౌన్ అని ఆయన. సో సచ్ ఇస్ ద జ్యుడిషియల్ సిస్టమ్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇన్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్. 22.5 ఇయర్స్ ఆ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు ఈ జైల్లో గడపాలి, ఎందుకంటే ఆ మెడ మీద కాల్ పెట్టి 9 మినిట్స్ కాల్ పెట్టి అతన్ని చంపేశారు, ఒక బ్లాక్ అమెరికన్ ఆఫ్రికన్ అమెరికన్ని. ఈవెన్ హీ వాస్ ప్లీడింగ్, సార్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్రీత్ అని చెప్పి. బట్ ఇండియాలో స్టిల్ లాకప్ డెత్స్ అనేది చాలా జరుగుతున్నాయి. అఫీషియల్గా చూస్తే 1731 పీపుల్ హ్యావ్ డైడ్ ఇన్ కస్టడీ ఇన్ 2019 అని చెప్తున్నాం. ఇది ఒక పార్ట్ వరకే,
ఇండియాలో చూస్తే ఎవ్రీ ఇయర్ థౌజండ్స్లో ఉంటున్నాయి కేసెస్, కస్టడీ అండ్ లాకప్ డిస్ట్స్, ఇంట్రాగేషన్ అని పిలిచుకెళ్ళి మళ్ళీ సవాల్గానే తిరిగి వస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక లాకప్ ఒక అతను ఇంట్రాగ్ చేస్తానే వితిన్ 24 అవర్స్ పోలీస్ రిపోర్ట్ అనేది చెప్పాలి, ఏంటి వాళ్ళ కేసు ఏంటి అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఫైల్ చేయాలి. అది ఫైల్ చేయకపోతే దెర్ ఈస్ సంథింగ్ ఫిషీ ఆర్ ఫౌల్ ప్లే గోయింగ్ ఓవర్ హియర్. సో అలాగే రిపోర్ట్ కానీ డెత్స్ చాలా ఉన్నాయి, బయటికి వచ్చిన డెత్స్ కొన్నే, పోలీసు మధ్యన జరిగిన చాలా ఉంటాయి, చాలా బయటికి రాలేదు. పోలీసులు నేను తప్పు చెప్పట్లేదు, వాళ్ళు డ్యూటీ చేయాల్సిందే, క్రిమినల్స్ న్యాప్ చేయాల్సిందే, బట్ దిస్ ఈజ్ నాట్ ద వే. లాక్డౌన్లో 10 నిమిషాలు ఎక్కువ ఓపెన్ చేశారని, ఏదో పోలీసుతో కొంచెం ఏదో ఇదిగా మాట్లాడారని చెప్పి, అయినో పోలీసు ఆర్ అండర్గోయింగ్ లాట్స్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ద వాళ్ళ పై నుంచి చాలా ప్రెషర్ అనేది వస్తుంది, బట్ దే షుడెంట్, దే హ్యావ్ నో రైట్ టు షో దెమ్ టువర్డ్స్ ద పబ్లిక్. అండ్ వీళ్ళకొచ్చి ఒక సైకాట్రిక్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇంతకుముందు ఒక మినిస్టర్ చెప్పినట్టు పోలీస్ ప్రెషర్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు, దానివల్ల ఇట్లాంటి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది, ఐ మీన్ ఇలా ఇల్ట్రీట్ చేస్తున్నారు అని, అసాల్ట్ చేస్తున్నారు పబ్లిక్ని. బట్ వాళ్ళ మైండ్ సెట్ కూడా చూసుకోవాలి, దే హ్యావ్ నో రైట్ టు కిల్ ద పబ్లిక్ బేస్డ్ ఆన్ దర్ ఓన్ ఇష్యూస్ వాట్ దర్ అండర్గోయింగ్. అండ్ ఇండియాలో జైల్లో 300 పీపుల్కి ఒక హెల్త్ ఆఫీసరే ఉంటున్నాడు. సచ్ ఇస్ ద పువర్ కండిషన్స్ ఆఫ్ ద జైల్స్. జైల్స్లో ఇంకా థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఐ మీన్ ప్రైవేట్ పార్ట్స్లో కొట్టడము, వెనకాల లాత్తీలతో పొడచడము వెనకాల పక్క, అండ్ సెక్షువల్ అసాల్ట్ చేయడం ఉమెన్ పీపుల్ ఉమెన్స్ని, అండ్ ఐస్ పెట్టడము, నెయిల్స్ పీకడము, అండ్ బాడీ మీద జుట్టు అంతా పీకేయడము. దే హ్యావ్ బీన్ ఒక ఇన్హ్యూమన్, ఒక ఎవరిని ఇలాగ ఒక ప్రాణిని కూడా ఇలా చేకూరుతు అట్లనే టార్చర్ చేస్తున్నారు, యూపీలో, హర్యానాలో, చాలా చోట్ల మనకు తెలియట్లేదు. అంతే ఏంటంటే, దే వాంట్ టు అప్టెయిన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద అక్యూస్డ్ అంట. దానికి వేరే మెథడ్స్ మీరు కనబెట్టలేరా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. ఒక అక్యూస్ తప్పు చేశాడంటే ది యూస్ అదర్ మెథడ్స్, మోర్ మోడర్న్ మెథడ్స్ ఇంత చదివి వచ్చారు కదా. ఓన్లీ రిసార్ట్ ఓన్లీ ఫిజికల్ వైలెన్స్, ఫిజికల్గా టార్చర్ చేస్తే తప్ప వీళ్ళు బయటికి రారని చెప్పి దే ఆర్ కిల్లింగ్ పీపుల్ ఇన్ ద ప్రాసెస్. సో హైలీ అర్జ్ ద గవర్నమెంట్, ఇప్పుడైనా కొన్ని చట్టాలు తేండి ప్లీజ్, ఈ పోలీసు వాళ్ళకి ట్రీట్మెంట్ అని ఇవ్వండి, లేకపోతే కొత్త మెథడ్స్ కనుక్కోండి. అంతేగాని డోంట్ లెట్ ఇన్నసెంట్ పీపుల్ డై ఇన్ ద ప్రాసెస్, దే హ్యావ్ నో రైట్స్ టు కిల్ దెమ్. సో దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్, అండ్ ఐ ప్రే టు ఆల్ ద సోల్స్ హూ హ్యావ్ లాస్ట్ ఇన్ దిస్ ప్రాసెస్. అండ్ ఈ రోజుతో ఈ వీక్తో 1 ఇయర్ అవుతుంది ఆ ఫాదర్స్ అండ్ డో చనిపోయి, అండ్ ఇట్స్ బీన్ అ ట్రాజిక్ న్యూస్. అండ్ ఫ్యామిలీ కూడా చాలా కష్టకాలము, ఐ మీన్ ద గవర్నమెంట్ ఎలాగైనా వాళ్ళు ఆదుకోవాలి, ఆదుకున్నారని చెప్పారు కానీ ఎంతవరకు హెల్ప్ అందిందో తెలియలేదు. ప్లీజ్ ప్లీజ్ వీ స్టాండ్ బై దెమ్ అండ్ లెట్ స్టాప్ పోలీస్ బ్రూటాలిటీ అన్లెస్ ఆర్ అంటిల్ వీళ్ళు వచ్చి డోంట్ యూస్ పోలీస్ ఫోర్స్ అన్వారెంట్లీ అండ్ ఎక్సెసివ్లీ టువర్డ్స్ ద పబ్లిక్. దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.